హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, యాక్చువల్గా మా పక్కనైతే బర్గ్లరీ జరిగింది, అదే దొంగతనం అయితే జరిగింది. నిన్న మా ఇంటికి పోలీసులు వచ్చి డోర్ నాక్ చేసి అయితే అడిగారు, మీరేమన్నా చూసారా, మీ సీసీటీవీలో అది ఏమన్నా కనిపిస్తుందా అది అని చెప్పి అడిగారు. అందరినీ అడుగుతారు, కాకపోతే ఏ హౌస్లో జరిగింది అని అయితే వాళ్ళు చెప్పరు, అది కాన్ఫిడెన్షియాలిటీ కాబట్టి చెప్పరు. ఇంకా జరిగింది అంటే మేమేం చూడలేదు, మాకేం తెలియదు కూడా, తెలియదు అని అయితే చెప్పాము. చెప్తే అప్పుడు వాళ్ళు అయితే కేర్ఫుల్గా ఉండండి అని అయితే చెప్పేసి అయితే వెళ్ళారు. అప్పుడు అనుకున్నాం శ్రీమా నేను ఈ టైంలో కూడా ఇదేం పడవా అని చెప్పి అనిపించింది. నెక్స్ట్ డోర్ మాకు డాక్టర్ ఆంటీ వాళ్ళు ఉంటారు, తనైతే నాకు కాల్ చేసింది, నీకు తెలుసా ఇలా జరిగింది అని. మా పక్క హౌస్ అనేది జరిగింది, వాళ్ళు షాపింగ్ వెళ్ళారు, వెళితే ఈ లోపల ఇది జరిగింది అని అయితే చెప్పింది తను. చెప్తే తను చెప్తుంది 25 ఇయర్స్గా మేము ఈ హౌస్లో ఉంటున్నాము, మాకైతే ఇప్పుడు ఇలాంటివి ఇక్కడ నేను చూడలేదు అని అయితే చెప్తుంది. అప్పుడు నేను అనుకున్నా మాకు ఆల్రెడీ 2 టైమ్స్ జరిగింది కాబట్టి, మేము మా ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు మాకు 2 టైమ్స్ జరిగింది. నాకు అనిపించింది అప్పుడు ఇన్ని షేర్ చేస్తున్నాను కదా, దాంతోపాటు ఇది కూడా షేర్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి అయితే వీడియో చేస్తున్నాను. మరి చూస్తున్న మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఫస్ట్ వరల్డ్ అయితే ఇండియన్స్ని టార్గెట్ చేస్తారు, ఎందుకంటే మన దగ్గర గోల్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మన హౌసెస్ని ఎక్కువ అయితే టార్గెట్ చేస్తారు. అలాగే ఇక్కడ వాళ్ళు చేయరని కాదు, కానీ మోస్ట్ ఇండియన్ హౌసెస్ని టార్గెట్గా పెట్టుకుంటారు. అదే కాకుండా ఏంటి అంటే, మనకి ఫస్ట్ అలారం కానీ సీసీటీవీస్ కానీ ఇవన్నీ లేవు అనుకున్నప్పుడు ఆ హౌస్ని ఫస్ట్ చూస్తారు. అలానే అలారం ఉన్న హౌసెస్కి రారు అని కాదు, ఒక్కొక్కసారి మనం ఆన్ చేయడం మర్చిపోతాము, ఒక్కొక్కసారి వర్క్ చేయడం సరిగ్గా ఏదైనా జరిగి ఉండొచ్చు కదా, అలాంటప్పుడు కూడా వస్తారు. నేను ఫ్రెండ్స్ దగ్గర కొంతమందికి విన్నాను అలారం ఉన్నా సరే వచ్చారు అని చెప్పి. సో కాకపోతే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అలారం ఇవన్నీ పెట్టించుకుంటే. ఇంకా మాదైతే ఎలా జరిగింది అంటే, మేము 2012 అది హాలిడేస్ టైం, పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇండియా వెళ్దామని చెప్పి, ఇంకా మేము ఫ్యామిలీ అంతా శ్రీని రాలేదు, మేము ముగ్గురు అయితే వెళ్ళాము. ఆ సూట్ కేసు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు. ఎవరైనా మనల్ని ఒకళ్ళు మనకి ఇలా జరిగింది అంటే అది వాళ్ళు టార్గెట్ చేస్తారు. యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ మనం ఎప్పుడు వెళ్తున్నాము, ఎక్కడ వెళ్తున్నాము, ఏ టైమింగ్స్ మనం బయటకు వెళ్తాము, కారు ఉందా లేదా, మొత్తం మన గురించి అన్నీ తెలుసుకున్న తర్వాతే వస్తారు వాళ్ళు. మాకు అలాగే జరిగింది, ఎందుకంటే మేము ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేసేవారంటే, ఒక 2-3 టైమ్స్ కాలింగ్ బెల్ అది కొడుతూ ఉండడం, కాలింగ్ బెల్ కొడితే వెళ్ళి తీస్తాం కదా, తీయకపోతే లేదు అని తెలుస్తుంది వాళ్ళకి. తీస్తే వాటర్ ఉందా, వాటర్ ఇస్తారా, లేకపోతే ఒక పౌండ్ ఇస్తారా, నాకు వెళ్ళిన నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సంథింగ్ ఏదో తీసుకుంటాను అందక, కాకపోతే ఏంటది ఏదో సేల్, అది వాళ్ళ దగ్గర ఏది ఉండదు, కాకపోతే మేము ఇది సెల్ చేస్తాము కొంటారా ఇలా అని చెప్పి ఒక 2-3 టైమ్స్ అయితే మా దగ్గరికి వచ్చి అయితే అడిగారు. మేము అనుకున్నాం స్ట్రేంజ్ పీపుల్ అన్నారు, మొత్తం ఇలా వచ్చి అడుగుతున్నారు అని. అప్పుడు కేర్ఫుల్గానే ఉండేవాళ్ళం. మేము ఉండే ప్లేస్ అయితే అక్కడ స్కూల్ పక్కనే అది, అక్కడ మేము ఉండే ఏరియాలో మొత్తం విలేజ్ లాగా అనిపించేది అది, అసలు భయం వేసినట్టు కానీ ఇలా జరిగిన ఏమీ ఉండేవి కాదు. అక్కడంతా కూడా 50 ప్లస్ 60 ప్లస్ అలా ఉండేవాళ్ళు అనమాట, అందరూ టీచింగ్ అసిస్టెంట్స్, టీచ్ చేసేవాళ్ళు, అలా టీచర్స్ అది అనమాట. బాగా సేఫ్గా ఉండేది, చాలా బాగుండేది, పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకునేవారు. మొత్తం అక్కడ మాకు ఒక కార్ పార్క్ ఉంటుంది, ఆ కార్ పార్క్లోకి ఏదైనా కారు తెలియని కారు వచ్చింది అంటే వీళ్ళందరూ చూస్తూ ఉండేవారు అనమాట, కొంచెం ఏజ్డ్ కదా, ఎందుకు వచ్చింది ఆ కారు, అది అక్కడ ఎందుకు 2 డేస్ పార్క్ చేసింది, ఇలా కూడా వాళ్ళకు బాగుండేది, ఎంతో చెప్పుకునేవారు ఎవరి కారు అని చెప్పి అలా ఫైన్ చేస్తూ ఉండేవారు. బాగానే ఉండేది ఈ చదర్ అంతా, మేము క్లోజ్గానే ఉండేవాళ్ళు, మాతో బాగుండేది. మేము వెళ్ళేటప్పుడు కూడా హాలిడేకి వెళ్తున్నామని అయితే చెప్పాము. 2012 జూలై 21 అయితే మేము ఇండియాకి వెళ్ళాము, 22 శ్రీని ఆఫీస్కి వెళ్ళగానే ఇంకా వాళ్ళు ఛాన్స్ చూస్తున్నారు. మాది ఏంటంటే యాక్చువల్గా అప్పుడు మేము అలారం లేదు మాకు ఆ హౌస్కి అయితే, ఏం పెట్టాలని ఎప్పుడు అనిపించలేదు మాకేమి, అది నెససరీ అని కూడా తెలీదు, అంటే అంత పెట్టించుకుంటే వస్తారు ఇవన్నీ కూడా మాకు అనిపించలేదు, సేఫ్గానే ఉండేది బాగా. సో మాకైతే అలారం అయితే లేదు. సో వాళ్ళు ఏం చేశారంటే, హాలిడేస్ టైం కదా అది, హాలిడేస్ కాకపోతే స్కూల్కి వెళ్ళే ఉండవచ్చు వాళ్ళు, ఇప్పుడు బిజీగా ఉంటుంది అదైతే, అప్పుడు ఇంకా క్వైట్గా ఉంది, అసలు ఎవ్వరు లేరు, వాళ్ళు ఫ్రంట్ డోర్ నుంచే వచ్చారంట. అది వాళ్ళైతే ఫ్రంట్ డోర్ నుంచి ఒక ఎంత అన్ని గ్లాసెస్ ఉంటాయి కదా ఫస్ట్ ఫ్రంట్ డోర్కి, అది ఒక చిన్న హాల్ లాగా పెట్టేసి
దాని నుంచి ఆటోమేటిక్ లాక్స్ కదా, లాక్ అయితే ఇలా తీసుకుంటే వచ్చేస్తాయి. తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళేటప్పుడు మా పక్క అమ్మ చూసింది అనమాట, షాపింగ్ నుంచి వచ్చారంటప్పుడే. వీళ్ళు వెళ్ళిపోయారు, లోపలికి 4 మెంబర్స్ అని చెప్పింది. 4 వెళ్ళిపోయారు. ఒక 5 మినిట్స్, ఇదేంటి వెళ్ళి వెళ్తున్నారు అని తన డోర్ ఓపెన్ చేసుకుని వాళ్ళు లోపలికి వెళ్ళి పోలీస్కి కాల్ చేయాలన్నా టైం పడుతుంది కదా. తనైతే పోలీసులకి అయితే కాల్ చేసిందంట. ఈ లోపలనే మొత్తం వాళ్ళు పోలీస్ సైరన్ వినకాలి, వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే తర్వాత పోలీసులు వచ్చి ఆ డోర్కి అయితే సీల్ వేసేసారు. వేసేసి శ్రీనికి చెప్పారు. శ్రీని అయితే ఆఫీస్ నుంచి వచ్చినప్పటికి టైం పడుతుంది కదా, టైం పట్టింది. ప్లస్ వచ్చిన తర్వాత చూస్తే ఇంకా హౌస్ చూడండి, నాకైతే ఫొటోస్ పంపించారు అక్కడికి. ఇంకా మొత్తం తీసేసారనమాట, ఫ్రిడ్జ్ ఫ్రీజర్స్, ఫ్రిడ్జ్ ఫ్రీజర్స్లో ఏముంటాయో నాకు తెలియదు, ఫ్రీజర్స్ కూడా మొత్తం తీసేసారు. వార్డ్రోబ్స్లో ఉన్నాయి కంప్లీట్గా, మొత్తం తోసేయడమే కదా, ఫ్యూ మినిట్సే ఓన్లీ. వాళ్ళు ఒక 7 మినిట్స్ లోపలనే పోలీసులు వచ్చేసారు మొత్తం. ఈవెన్ 10 మినిట్స్లోనే మొత్తం అంతా కూడా జరిగిపోయింది. జరిగిపోయినా వాళ్ళు వెళ్ళిపోయారు. కాకపోతే ఏం చేశారంటే ఏమీ తీసుకుని వెళ్ళలేదు, ఎందుకంటే పోలీసులు వచ్చేసారు కదా. అన్నీ పక్కన పెట్టుకున్నారు, ఒక 2 ల్యాప్టాప్స్, ఐప్యాడ్ అండ్ కెమెరాస్. ఇంకా పిల్లలవి ట్రావెల్ చేసేటప్పుడు కార్కి పెడతాం కదా బ్యాక్, డివిడి ప్లేయర్స్ పెట్టుకుంటానికి స్క్రీన్స్, అవన్నీ కూడా మొత్తం పెట్టుకున్నారు. వాళ్ళైతే మొత్తం పెట్టుకున్నారు, కాకపోతే ఏది తీసుకుని వెళ్ళలేదు. సెకండ్ టైం అయితే మేము ఇండియా నుంచి వచ్చిన 1 మంత్ కనుకుంటాం, మనం మామూలు రొటీన్లో పడిపోతాం కదా, ఇది గుర్తు కూడా లేదు అసలు మామూలుగా. అది హాలిడేస్ టైం, అది కూడా పిల్లలకి హాలిడేసే, అక్టోబర్లో అనుకుంటా. హాలిడేస్ టైంలో ఆ రోజు పిల్లలకు బయట తిందాం బయట తిందాం అంటే శ్రీని వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఫ్రైడే వర్కింగ్ ఫ్రమ్ హోమే కదా, ఒక ఎక్కువసేపు కూడా లేదు, మేము చాలా క్విక్గా వచ్చేసాం. ఒక 40 మినిట్స్ 45 మినిట్స్లో అయితే వచ్చేసాము. వచ్చి మేము డోర్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసుకుని చూసేటప్పటికి కింద ఇవన్నీ ఓపెన్ అయిపోయి ఉన్నాయి. ఏంటి ఇలా అయిపోయింది, ఓకే ఎవరు వచ్చారంటే అనే భయం వేస్తుంది కదా. ఫస్ట్ అయితే ఫస్ట్ టైం నేను మేము లేము కాబట్టి తెలియదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూసేటప్పటికి అమ్మో ఏంటిది, ఇలా చూసేటప్పటికి ఇంక ఇటు చూసేటప్పటికి ఈ డోర్స్ ఆ డోర్స్ బ్యాక్ డోర్ ఓపెన్ అయిపోయింది. ఇంకా భయం వేసింది మాకైతే. ఫస్ట్ అయితే శ్రీను పోలీసులకు ఫోన్ చేస్తూ ఉన్నాడు. మేమైతే ఇంకా పైకి వెళ్ళి చూసాం. చేసేటప్పటికి ఈసారి అయితే ఫ్రంట్ డోర్ కాదు, కిచెన్ డోర్ ఉంటుందా, ఆ కిచెన్ విండోని కూడా నేను పిక్చర్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. దాని నుంచి అదేంటది క్రోబార్ ఉంటుంది కదా, క్రోబార్ తీసుకుని ఆ క్రోబార్ కూడా మర్చిపోయారు వాళ్ళు, చైర్లు అక్కడే పెట్టేశారు. ఆ డోర్ అయితే విండో అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఏంటి అంటే హెల్త్ అండ్ సేఫ్టీ కోసం విండో దగ్గర ఎప్పుడు కూడా కీ ఉదిరేమని చెప్తారన్నమాట. ఏదైనా ఫైర్ అయినా ఏదైనా అయినా వాళ్ళు రావడానికి కీ అయితే అక్కడ పెట్టమని చెప్తారు. సో మేము లాక్ చేసేస్తున్నా, కీ అయితే అక్కడ పెట్టే ఉంచుతాము. విండో చూస్తే విండో విండో లాగే ఉంది, అసలు ఎక్కడి నుంచి వచ్చారా, కొంచెం పగిలినట్టు కనిపిస్తుంది కదా, అలా ఉందన్నమాట. అతనికైతే వచ్చేసారు. వచ్చేసి ఈసారి అయితే 2 ల్యాప్టాప్స్ కాదు, శ్రీంది ఆఫీస్ ల్యాప్టాప్ కూడా ఉంది, 3 ల్యాప్టాప్స్, ఇవన్నీ కూడా మొత్తం కెమెరాస్, 2 కెమెరాస్, ఐప్యాడ్, ఇంకా గ్యాడ్జెట్స్ ఏముంటే మొత్తం సర్దేశారు. అన్నీ కూడా అన్నీ పెట్టేసుకున్నారు. పెట్టుకుని ఇంకా గోల్డ్ జ్యువెలరీ, ఈవెన్ లాఫ్ట్ కూడా వదలలేదు వాళ్ళు. పైన లాఫ్ట్ కూడా ల్యాడర్ ఉంటుంది, అది కింద తీసేసారు. స్టోర్ రూమ్ అంతా మొత్తం దోసేసారు. ఈవెన్ బాత్రూమ్స్ ఇంకా వాళ్ళైతే చెక్ చేయని ప్లేస్ అంటూ లేదు. విత్ ఇన్ ఐ థింక్ 10 మినిట్స్లో మొత్తం చేసేస్తారనమాట వాళ్ళు. ఇంకా అలా అయితే చేసేస్తారు. ఏం టచ్ చేయకుండా నేనైతే వెళ్ళి చూసేటప్పటికి ఇంకా అక్కడ నేను యాడ్ చేస్తాను మీకు. అక్కడ చూడండి, ఆ బెడ్ మీద ఇంకా అన్నీ మొత్తం వార్డ్రోబ్లే కంప్లీట్గా సారీస్ దగ్గర నుంచి ఇంకా మేము వద్దనుకుని కొంచెం పక్కన పెట్టేస్తాం కదా సూట్కేసులు, అది పెట్టేసి ఎక్స్ట్రా యూస్ చేయని అన్నీ కూడా తీసేసి మొత్తం ఇలా పడేశారనమాట. అదంతా అవన్నీ మొత్తం పడేసేసి అయితే ఉంచారు. ఉంచి అక్కడే నాది వెండి సామాన్ అయితే ఉంది, ఎక్కువే ఉంది అదంతా కూడా బాక్స్లో. మరి వాళ్ళకి ఆ వెండి గురించి అయితే వాళ్ళకి రారు, మన దగ్గర గోల్డ్ కోసమే వస్తారు. ఈ గ్యాడ్జెట్స్ కూడా పట్టుకుపోతారు వచ్చినప్పుడు, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా, ఫోన్స్ ఇలాంటివి. ఆ వెండి సామాన్ అంతా వాళ్ళు ఇలా కిందకి ఒక బ్యాగ్లో పెట్టేసి ఉంచాను కదా, బ్యాగ్లో అన్నీ మొత్తం బెడ్ మీద పోసేస్తారు. అది తొక్కుకుంటూ వెళ్ళిపోయారు, ఆ బెడ్ని తొక్కేసారు, సారీస్ అన్నీ వేస్తారు. అలాగే మాకు ఉన్నాయి గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను ఒక పర్స్లోనే పెట్టి ఉంచాను. అవన్నీ కూడా కిందకి ఇలా చల్లేశారు అంతేగాని అవి ఏం తీసుకుని వెళ్ళలేదు వాళ్ళు. మరి అది ఎందుకు వదిలేశారు అన్నది కూడా నాకు తెలియదు. మరి హడావుళ్ళు వాళ్ళకి ఏమనిపించిందో అది.
వెండి సామాన్లు అయితే ఏం తీసుకున్నా లేదు. అలాగే ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటుంది కదా, ఆ ఇమిటేషన్ జ్యువెలరీ అయితే అది మాత్రం మామూలు బాక్సుల్లో పెట్టి అయితే ఏమీ తీసుకుని వెళ్ళలేదు. వెల్వెట్ క్లాత్తో వచ్చిన మనకి గోల్డ్ జ్యువెలరీ బాక్సెస్ ఇస్తారు కదా, వడ్డానికి ఆ రూమ్కి ఇవన్నీ అవన్నీ తెచ్చి నేను ఆ జ్యువెలరీ అయితే బ్యాంక్లో అయితే పెట్టేసాము. అవి ఎంటీగా ఉన్నాయి కదా బాక్సెస్ అని చెప్పి నేను ఆ ఇమిటేషన్ జ్యువెలరీ అంతా అందులో పెట్టాను. ఆ వడ్డానికి కూడా యూజ్ చేయను కదా ఎక్కువ, ఇవన్నీ పెట్టి ఒక చోట పెట్టాను అనమాట. అవైతే తీసుకుని వెళ్ళిపోయారు. అందులో పనికొచ్చేది అయితే ఏం లేదు చెప్పాలి అంటే, ఇమిటేషన్ జ్యువెలరీ కూడా పిల్లలు చిన్నప్పుడు వండడం పెట్టుకుంటాం కదా పిన్స్ అవి అవి అలాంటి, అది కూడా మంచి ఇమిటేషన్ జ్యువెలరీ అంతా కూడా అక్కడే ఉంది, అది ఏం తీసుకుని వెళ్ళలేదు వాళ్ళు. ఆ గోల్డ్ బాక్సెస్లో ఏదైతే పెట్టానో అవైతే తీసేస్తాను. నా దగ్గర గోల్డ్ చైన్స్ అవి కూడా ఉన్నాయి అక్కడ, కాకపోతే నేను మామూలుగా ఆ ఇమిటేషన్ జ్యువెలరీ తోటి వేసేసాను. రింగ్స్ చైన్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి, కాకపోతే వాళ్ళు మెటల్ డిటెక్టర్ తీసుకురాలేదనుకుంటాను అందుకని చెప్పి అది ఫైన్ చేయలేకపోయారు. ఇమిటేషన్ జ్యువెలరీ అనుకున్నట్టున్నారు, అదైతే తీసుకుని వెళ్ళలేదు. గోల్డ్ అయితే ఏం తీసుకుని వెళ్ళలేదు, ఆ గోల్డ్ బాక్స్లో పెట్టిన ఇమిటేషన్ జ్యువెలరీ అయితే తీసుకుని వెళ్ళారు. అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకి అది చూసేటప్పటికి మామూలుగా అయితే ఉన్నాం కదా, చాలా భయం అయితే వేసింది. అప్పుడు ఇంకా పోలీసు వచ్చి వచ్చి ఫస్ట్ అడిగేది మీకు ఇన్సూరెన్స్ ఉందా అని అయితే అడుగుతారు. అడిగితే ఉంది అని చెప్పాము. అంటే బ్యాడ్ కదా ఇలాగే జరుగుతున్నాయి ఇప్పుడు అది అని చెప్పేస్తారు. ఇంకా వాళ్ళు లైట్ తీసుకుంటారు, ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటానికి వస్తారు అని అయితే చెప్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఫింగర్ ప్రింట్స్ తీసుకునే వాళ్ళు అయితే వస్తారు, వాళ్ళు తీసుకుంటారు. గ్లౌజులు వేసుకున్నారు, మాకు ఏమీ ఫైన్ చేయలేదు అని అయితే చెప్పారు. వాళ్ళు అదే చెప్పారు ఇన్సూరెన్స్ ఉందా ఇదంతా అని. అప్పుడైతే లేడీ వచ్చింది, తనైతే చెప్తూ ఉంది ఎందుకు లేట్ అయింది అనమాట మా ఇంటికి వచ్చేటప్పటికి. తను చెప్తుంది అనమాట ఈరోజు అయితే నేను ఇది 15th అని చెప్తుంది. అంటే అన్ని కేసెస్ అని అయితే నాకు ఆశ్చర్యం అయితే అనిపించింది. ఇక్కడ ఈ బర్గ్లరీస్ అనేవి చాలా క్వైట్ కామన్ అనమాట. ఇంకా అవి ఎక్కడొక్కడ వింటూనే ఉంటాము, అక్కడొక్కడ జరుగుతూనే ఉంటాయి. అదంతా సీరియస్గా కూడా ఇక్కడ ఎవరు తీసుకోరు, మనమైతే జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడ మనకి మనీ అయితే ఇన్సూరెన్స్ ఉంటుంది కనుక మనకి మనీ అయితే వచ్చేస్తుంది, మనీ ప్రాబ్లం ఏం కాదు అక్కడ. కాకపోతే సైకలాజికల్గా మనకి భయం అనేది వచ్చేస్తుంది. కొంచెం అదే హౌస్లో మన హౌస్లో వేరే వాళ్ళు వచ్చారు అంటే మనకి తలుచుకుంటేనే ఇప్పుడు ఏమనిపించదు, కానీ అప్పుడైతే చాలా చాలా భయం వేసేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. డోర్ ఓపెన్ చేయాలంటే భయం వేసినట్టు అనిపిస్తుంది. లక్కీగా అప్పుడు స్క్రీన్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనమాట, సో ఇంట్లోనే ఉండడం వల్ల నేను పిల్లలు డ్రాప్ చేసి వచ్చేటప్పటికి తను ఉండేవాడు కాబట్టి నాకేమనిపించదు కాదు. పిల్లలైతే అసలు ఒక 2-3 months అయితే వాళ్ళ రూమ్లో వాళ్ళు పడుకోవడానికి అయితే చాలా భయపడిపోయేవారు. ఫస్ట్ ఏంటంటే మనం ఇండియన్ సారీస్ కట్టుకుని ఇక్కడ ఇమిటేషన్ జ్యువెలరీ వేసుకున్నా, మనం గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నా వాళ్ళకైతే ఏం తెలియదు, వాళ్ళు గోల్డ్ జ్యువెలరీ అనుకుంటారనమాట. అనుకుంటే మనల్ని అలా చూస్తూ ఉంటే ఒక 2-3 times చూసారు అంటే ఇంకా వాళ్ళు డెఫినెట్గా రావడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ మనం ఏంటి అంటే దీంట్లో మనం కేర్ఫుల్గా ఉండవలసింది ఏంటంటే, ఇండియన్ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు జ్యువెలరీ వేసుకున్నప్పుడు మనం అయితే కవర్ చేసుకుని అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే శ్రీని మమ్మల్ని అయితే జాకెట్ వేసుకుంటే కానీ అసలు ఇండియన్ సారీ వేసుకుని జ్యువెలరీ వేసుకుంటే అసలు జాకెట్ వేసుకోకుండా అయితే రానివ్వరు. జాకెట్లు వేసుకుని వెళ్ళడం అలవాటైపోయింది, ఇంకా అలా వేసుకుని అయితే వెళ్తాము. అంటే ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు అయితే మనం కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి, కంటెంట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యేటట్టు ఉన్నవి. అందరూ అలాగే తీసుకుంటారు. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే నేను చెప్తున్నాను మంచిగా ఇన్సూరెన్స్ అయితే తీసుకుని అయితే ఉండాలి. అలాగే అలారం కూడా పెట్టించుకోవడం చాలా చాలా సేఫ్. సీసీటీవీస్ ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రా అనుకోండి, అవన్నీ కూడా పెట్టుకుంటే మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. ఇక్కడ మేము ఇప్పుడు అలారం పెట్టించుకున్నాం కదా, ఈ అలారం ఏంటి అంటే ఒకవేళ ఎవరైనా వచ్చారు అనుకోండి వెంటనే మెసేజ్ వచ్చేస్తుంది, ఫోన్ వెళ్తుంది వాళ్ళకి. వాళ్ళైతే మాకు కాల్ చేస్తారు వెంటనే, మనం రెస్పాండ్ అవ్వకపోతే ఇమీడియట్గా 7 minutes వాళ్ళైతే మన హౌస్కి అయితే వచ్చేసి ఉంటారు. సో ఎక్కువగా మనకైతే అలారం ఉంటే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ. ఇప్పుడైతే మా ఇంట్లో ఇంకా ఎక్కడ చూసినా పెట్టేసాం సీసీటీవీస్ కెమెరాస్ ఇవేంటి అల్లారం ఇవన్నీ కూడా ఇంకా పెట్టాము. కానీ స్టిల్ ఏంటి అంటే ఒక్కొక్కసారి ఏదైనా హర్రీగా వెళ్తామో అలా వెళ్ళినప్పుడు కూడా అది ఆన్ చేసుకుంటాం, ఆఫ్ చేసుకోవాలి కదా. ఇక్కడికే అన్నట్టు కూడా వీళ్ళు వచ్చేస్తుంటాము, అలాంటప్పుడు కూడా వీళ్ళు ఎక్కువసేపు అయితే తీసుకోరు. 10-15 minutes మొత్తం హౌస్ అంతా మొత్తం తీసుకొస్తారు. మనమైతే అదైతే జాగ్రత్తగా ఉండాలి. జ్యువెలరీ అది తెచ్చుకుంటాం కదా మన ఇండియా నుంచి తెచ్చుకున్నప్పుడు, అవి ఏంటంటే మనకి రిసిప్ట్స్ కూడా కావాలి,
దాంతోపాటు పిక్స్, మనం పెట్టుకున్న పిక్స్ అన్నా ఉండాలి, లేకపోతే జ్యువెలరీ రిసిప్ట్ పిక్స్ అయితే మాత్రం కేర్ఫుల్గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇలాంటి హ్యాపెన్స్ జరిగినప్పుడు వాళ్ళు ఊరికి ఏమి ఇచ్చేది మనీ మనకి, ఎందుకంటే అదంతా ప్రూఫ్ అంతా చూపించాలి వాళ్ళకి, ఇది మిస్ అయింది ఇది మిస్ అయింది అంటే అది ఏమేంటి అన్నది మనం పెట్టుకున్నవి ఇవన్నీ కూడా చూపించాలి వాళ్ళకి. అలాగే ఇప్పుడు ల్యాప్టాప్స్ అయినా ఏదైనా సరే మనం పోయినాయి అంటే వాటిలన్నింటికి కూడా రిసిప్ట్ అయితే ఉండాలి. ఇవన్నీ ప్రూఫ్స్ చూపిస్తే మనకు మనీ అయితే వచ్చేస్తుంది, కానీ మనీ వస్తుంది కానీ ఆ మెమరీస్ అనేవన్నీ పోతాయి. మాది కెమెరాస్, ల్యాప్టాప్స్లో ఇవన్నింటిలో పిల్లలు చిన్నప్పుడు ఫొటోస్, హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ ఇవన్నీ కూడా అందులోనే ఉండిపోయాయి. అలాంటి మెమరీస్ అయితే మనకి తిరిగి రమ్మంటే రావు కదా, అవన్నీ కూడా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు తెలుసుకుంటారే ఫొటోస్ ఉంటే బాగుంది కదా చిన్నప్పుడు పిల్లలకి. కొన్ని ఉన్నాయి కానీ కొన్ని అయితే ఇప్పుడు పెట్టినట్టు గూగుల్ డ్రైవ్లో అది మేము అప్పుడు పెట్టలేదు, ఎందుకో అవన్నీ అందులోనే ఉండిపోయాయి. కెమెరాలో ఉన్నాయి, కెమెరాలో ఉండిపోయాయి, అవన్నీ కూడా పోయాయి. అలాగే కాకుండా చిన్న థింగ్ అయినా సరే ఒక్కొక్కటి కొంచెం చిన్నదే కదా అనుకుంటాను, జ్యువెలరీ అయినా ఏదైనా, కాకపోతే అది ఎంత మెమరీ. కొన్ని అయితే మనకి చాలా ఇష్టమైనవి ఉంటాయి, ఆ ఇష్టమైనవి పోయినప్పుడు అయితే చాలా చాలా బాధ అనిపిస్తుంది. అది ఎప్పుడు మన లైఫ్లో బాధగానే ఉంటుంది, అలా అది పోయింది. ఒకటి ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఉన్నప్పుడైతే ఎప్పుడు రాదు, అసలు నేను ఎక్కడ వెళ్ళలేదు కూడా అది చాలా క్రిమినల్ కేసు అయిపోతుంది. అలా అలా అయితే వాళ్ళు ఎప్పుడు రారు, మనం ఎప్పుడు ఇంట్లో లేనప్పుడే వాళ్ళు ఇది చేస్తారనమాట. కాకపోతే వాళ్ళు మనల్ని చాలా చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు, మనం ఎటు వెళ్తున్నాము, టైమింగ్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గానే. బ్యాక్ గార్డెన్ నుంచి అయితే ఎక్కువ వస్తూ ఉంటారు, గార్డెన్ నుంచి బ్యాక్ డోర్ నుంచి అయితే కొంచెం తక్కువగా తక్కువ మందికి చూస్తూ ఉంటారు కాబట్టి ఈ ఫ్రంట్ నుంచి అయితే ఎవరైనా ఏడు వాళ్ళు వచ్చే వాళ్ళు చూస్తారన్నట్టు ఎక్కువ బ్యాక్ డోర్ నుంచే రావడం, కిచెన్ విండోస్ దగ్గర నుంచి రావడం ఇలాగైతేనే విన్నాము మేము. మనకి ఇలాంటి హ్యాపెన్స్ జరుగుతాయి కదా, జరిగినప్పుడు వాళ్ళు ఏంటి అంటే అక్కడ నుంచి కౌన్సిలింగ్ ఇవ్వడానికి అంటే సపోర్ట్ చేయడానికి కొంతమంది ఉంటారు, వాళ్ళు మనకి కాల్ చేస్తారనమాట, మీరు ఓకేనా బాగానే ఉన్నారా లేకపోతే ఎనీ హెల్ప్ కావాలా అని చెప్పి అయితే అడుగుతారు. వాళ్ళు కావాలనుకుంటే మనకి అంటే కొంచెం లోన్లీగా ఉండేవాళ్ళు ఇలా ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది. మేము మొత్తం 1 or 2 hours స్పెండ్ చేస్తాం మీతో అని అయితే చెప్తారు. నాకు 2 times కూడా వాళ్ళు అయితే కాల్ చేశారు, కాల్ చేస్తే నేనైతే ఫైన్ బాగానే ఉన్నాము అని చెప్పి వద్దని అయితే చెప్పాను. మరి మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. మరి మీకు ఎవరికైనా ఇలాంటివి జరుగుంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేయండి. మరి ఎందుకంటే ఇలాంటివి యాక్చువల్గా అయితే చేయొద్దు అని అయితే అన్నారు ఇంట్లో పిల్లలు అన్నారు, ఈయన కూడా అన్నారు. కాకపోతే కొంచెం ఎవరికైనా కూడా హెల్ప్ అవుతుంది కదా, అన్ని వీడియోస్ చేస్తున్నారు కానీ ఇలాంటివి రియల్లీ చెప్తానికి ఏముంది అని చెప్పి నేనైతే చేశాను. ఈ వీడియో అయితే ఎంతో కొంతమందికి అయితే యూజ్ అవుతుంది అని అయితే చేస్తున్నాను, అంతేకాని వ్యూస్ కోసం అలా అయితే మీరు అనుకోవద్దు. సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.